నీ ఎండిన పరిస్థితులతో మాట్లాడు. ఎహెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మ వసుడనయ్యుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఆత్మ వసుడయ్యుండగా దేవుడు అతను తీసుకెళ్ళి ఎక్కడ దింపారు? ఒక లోయలో, ఎండిన ఎముకలు గల లోయలో. ఆ లోయలో తీసుకెళ్ళి ఆ ఎముకలో పుర్రెలు, ఆ బోన్స్ చెల్లా చెదరికి పడి ఉన్నాయి. వాటిని చూపించి ప్రభు అంటున్నారు, ఈ బతుకుతీయా అని అడిగారు. మనోడు ఏం చెప్పాలా? అవును ప్రభు, బతుకుతీయా అని చెప్పాలా? నీకే తెలుసు కదా అన్నాడు. మనోడు దొరకల, భలే ఎడ్జిలో ఉండి తప్పుకున్నాడు, దేవుడి మీద తోసేశాడు. సరే, ప్రభు చెప్తున్నారు ఇప్పుడు ఏమనంటే, ప్రవచించు. ఏమని? 4వ వచనం, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడ మను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదాంతో ఒకటి కలుసుకొను. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఇప్పటికి ఒకసారి ప్రవచించాడు, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము. సెకండ్ టైం మళ్ళీ ప్రొఫెసర్ చెప్పు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చాలు, ఇక్కడ చూడండి అన్న ఒక్కసారి. ఆ ఎండిపోయి చెల్లా చెదురుగా పడినటువంటి ఎముకలతో మాట్లాడి ప్రవచనమెత్తి చెప్పు. మాటను నీ నోటితో వాక్కును విడుదల చేయి. నా వాక్యమునకు సృష్టించే సృజనాత్మకమైన శక్తి ఉన్నది. కొన్ని అదే వ్యాధిగ్రస్తుడు మంచం పడినోడికి ప్రవచించమంటున్నాడా? కాదు. చచ్చిపోయిన డెడ్ బాడీకి ప్రవచించమంటున్నాడా? కాదు. ఏనాడో చనిపోయారో డ్రై బోన్స్, అవి ఎండిపోయిన పరిస్థితులు. అలాంటి ఎముకలతో ప్రభు చెప్పమన్నారు, ప్రవచనమెట్టి చెప్పు. అవన్నీ ఒకదాన్నొకటి అతుక్కున్నట్లుగా, వాటి మీదకి మాంసము నరములు వచ్చినట్లుగా, ఎప్పుడైతే పలికాడో, ప్రభువు చెప్పారు, పలికిండెవరు? దేవుడు కాదు, మనిషి పలికాడు, ఎహెస్కేలు పలికాడు. ఎప్పుడైతే పలికాడో, గటగటగటమంటి శబ్దం వచ్చి ఎక్కడో కాలు, ఎక్కడో చెయ్యి, ఎక్కడో పుర్రి, అటు ఇటు చెల్లా చెదురుకు పడున్నాయన్నీ కూడా దేని దగ్గరికి అది వచ్చేసి సెట్ అయిపోయింది. ఒకదానితో ఒకటి కలుసుకుని దేని ద్వారా? మాట ద్వారా, వాక్కు ద్వారా, వాక్యము ద్వారా. దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే వాడి గలది. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎంత బలముగా పనిచేస్తుంటే పైగెద చెవి కినిపించడం కాదు, శరీరంలో ఒక లోపల చొచ్చుకొని పోయి హృదయము తలంపులను కూడా పరిశీలన చేసి దేవునికి అనుకూలముగా దేవుని యొక్క వాక్యం మార్చేస్తుంది. నువ్వు పలికిన ఆ వాక్యానికి అనుకూలముగా సృష్టిని క్రియేట్ చేస్తుంది. ఎంత గొప్ప శక్తి దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకి. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, మనిషి ప్రవచిస్తున్నాడు. ఎక్కడో డ్రై అయిపోయినటువంటి బోనస్ వచ్చి ఒకదాని మీద ఒకటి, దేని ఎముక దానికి, అంటే ఒకళ్ళు చెయ్యి మరొకళ్ళ చేతికి వచ్చి ఏదో ఒక చెయ్యి కదా, ఏదో ఒక బోను కదా, కాదు, దేని దాని మీదకి వచ్చి అదిగితే మాంసం రావటం, నరములు రావటం, ఎన్ని జరిగిపోయినాయి. ఆ తర్వాత డెడ్ బాడీ,
డెడ్ బాడీ లాగాను. మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ ప్రవచించు, ఏమని? జీవాత్మ రమ్మని. ఎప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ ప్రాఫెసీ చెప్పాడో, బతికి లేచి మహాసైన్యంగా నిలబడ్డారు. ప్రభు అంటున్నారు, ఆ ఎండిపోయిన పరిస్థితులతో నువ్వు నీ హృదయములో వాక్యాన్ని నింపుకుని నోటితో ప్రవచనమెత్తి ఆజ్ఞాపించు, బ్రతకమని చెప్పో. అది ప్రభు చెబుతున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ప్రకటించటం మొదలు పెడతావో నీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకని, నువ్వు ఒక వాక్కును విడుదల చేసినప్పుడు జీవం వస్తుంది. జీవము గల వాక్యం నిర్జీవమైన సృష్టిని, లేదా పాడైపోయిన నీ కిడ్నీని, పాడైపోయిన నీ హార్ట్, పాడైపోయిన నీ లంగ్స్ బాగు చేస్తాడు. ఈరోజు నీకు చెప్పే వాక్యం ఏంటి తెలుసా? ఫెయిత్ సిరీస్ ఫస్ట్ సెకండ్ థర్డ్. ఈ వాల్యూమ్స్ ద్వారా నీకు వాక్యం అర్థమైందా? వందల వేల లక్షల అద్భుతాలు నీ లైఫ్లోనూ చూస్తావు. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచాడు దేవుడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే. పుణ్యా సమస్తమా? సమస్తం. మార్కు 11:23 సమస్తమును సాధ్యమే. నమ్మేవానికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నావా బిడ్డ? వాక్యాన్ని నమ్ముతున్నావా? వాక్యాన్ని ఎత్తుపెట్టి ప్రేయర్ చేస్తున్నావా? వాక్యాన్ని హృదయంలో నమ్మి నోటితో మాట్లాడుతున్నావా? నువ్వు ఏ దరిద్రంలో ఉన్నావో, ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నువ్వు ప్రవచించడం మొదలుపెట్టు. అద్భుతం చేయడం దేవుడు రెడీగా ఉన్నాడు. గతంలో నువ్వు అదే విషయాలు ఫెయిల్ అయిపోయినా సరే వాక్యాన్ని ఎత్తిపెట్టు, వాక్యాన్ని యూజ్ చేయి, వాక్యాన్ని ఉపయోగించు. యాటమ్ బాంబు కంటే పవర్ఫుల్, అటామిక్ పవర్ ఎవరికి? దేనికి ఉంది? వాక్యాన్ని. అందుకే నా వాక్యం రెండు అంచులుగా కట్టుకుమని, ఎటువంటి వాడి అయినా కట్టుకుమ కంటే గొప్పదన్నాడు. లాజర్ బయటికి రా, చచ్చిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన శవం బయటకు వచ్చింది. శవం వచ్చిందా? జీవంగా బయటకు వచ్చాడు. ఏ అవయవం పాడైందో, ఏ వ్యాధి వచ్చిందో చెప్పు. యేసు నామములో ఈ వ్యాధిని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. వేళ్లతో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఎండిన ఎముకలు జీవాన్ని పొందుకోమని ఆజ్ఞాపించినట్టుగా పాడైపోయిన కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమా, ఆయాసమా, స్టమక్ ప్రాబ్లమా, యూట్రస్ ప్రాబ్లమా, నరాల ప్రాబ్లమా, మెరుకో వెయిన్సా, పిల్లలు లేరా, అనా గర్భఫలం లేడా, ఏడున్నది ప్రవచించు. ఉద్యోగం లేదా, ఒకవేళ ఉన్న ఉద్యోగం, నెలకి 1 lakh అబౌవ్ శాలరీ రాజేయాలనుకుంటున్నావా? నెలకి 10 lakhs ఆదాయం చూడాలనుకుంటున్నావా? సొంత ఇల్లుని అప్పు లేకోకుండా కొనుక్కోవాలనుకుంటున్నావా? సొంత కారుని, మంచి కారుని కొనుక్కోవాలనుకుంటున్న అప్పు లేకోకుండా అనేకులకు భోజనం పెట్టాలనుకుంటున్నావా? అనేకుల మధ్యలో సేవ చేయాలనుకుంటున్నావా? అనేక అద్భుతాలు చేయాలనుకుంటున్నావా? ప్రొఫసీ, ప్రొఫసీ. విడిపోయిన కుటుంబాలు, వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చి దేని జత పక్షి దానికే చేరునని నీ చెంతకు చేరునుగాక. డైవర్స్ కేసులు కొట్టివేయబడునుగాక. భూమి కేసులు కొట్టివేయబడునుగాక. నీపై నీ మీద కోర్టు కేసులు అన్యాక్రాంతముగా అక్రమంగా పెట్టినవన్నీ కూడా యేసు నామములో ఆ డ్రై అయిపోయిన పరిస్థితులన్నీ కొట్టివేయబడి వాటితో నష్టపోయిన జీవితము మళ్ళీ దేవుడు కృప తెరిచి గొప్ప కార్యములు చేయునుగాక. టెలివిజన్ వీక్షించే మీ పట్ల దేవుడు మెరాకిల్స్ వెనకాల మెరాకిల్ చేయునుగాక. ఆమెన్. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమెన్. ఇక్కడ కూడా అనేకుల పట్ల మెరాకిల్స్ వెనక మెరాకిల్ చేయునుగాక. కొత్త గృహాలు ఇచ్చినగాక, మంచి కార్లు ఇచ్చినగాక, ఆర్థిక ద్రవ్యాలు విడిపించి నీ గిన్నె నిండి పొర్లునుగాక. ఆమెన్.